మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు రామన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 32 మంది పోలీసులతో కలిసి కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. కాటన్ సెర్చ్లో 50 ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డాయని, సరైన ధృవపత్రాలు లేనందున వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని, సరైన ధృవపత్రాలు చూపితే వాహనాలు వదిలిపెడతామని, ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా వాహనం యొక్క పత్రాలను కలిగి ఉండాలని రామన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాటన్ సెర్చ్లో రామన్పేట ఎస్ఐ రాజేష్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు, 24 మంది కానిస్టేబుల్లు, 4 ఉమెన్ కానిస్టేబుల్లు, నేను అందరం కలిసి రామన్పేటలో ఈ మన బెస్తవాడ, పిట్టల బస్తీ, తర్వాత ఎస్సీ కాలనీ, దీనికి సంబంధించి ఈ ఏరియాను ఒక కార్డినేట్ సెర్చ్ ప్రోగ్రామ్ లాగా కమ్యూనిటీ కనెక్టింగ్లో భాగంగా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న నెంబర్ ప్లేట్లను వంచడం కానీ తీసేయడం కానీ చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు, యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. అదేవిధంగా పేపర్లు సరిగా ఉండట్లేదు, ఇన్సూరెన్స్లు సరిగా ఉండట్లేదు. అంతేకాకుండా గుర్తులేని వ్యక్తులు కూడా మన ఏరియాలో వచ్చి నివాసం ఉంటున్నారు కాబట్టి ఇవన్నింటినీ చెయ్యడం కోసమని, తర్వాత అనైతిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలని, ప్రజలకు పోలీసులు ఉన్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడంతో పాటుగా ఏదైనా వెహికల్స్, నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ అవి ఉంటే వాటి డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వెహికల్స్ని కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపుగా 50 మోటార్ సైకిల్ వరకు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లు, కొన్ని వెహికల్కి నెంబర్ ప్లేట్లు లేకపోతే వాటిని మనం ఇప్పుడు తీసుకెళ్ళి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సంబంధిత వాహనదారులు దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఆర్సీ పేపర్లు తీసుకొని వచ్చి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకుంటే మనం వాటిని తిరిగి రిలీజ్ చేసి పంపడం జరుగుతుంది. ఇది మొదటిసారి కాబట్టి ఇలా చేస్తున్నాము. మళ్ళొకసారి కనుక అట్లా నెంబర్ ప్లేట్ లేని వెహికల్ను వాడడం కానీ ఎట్లాంటి కానీ చేస్తే కనుక వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.